ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి కాళ్ళ దగ్గర పాదాల దగ్గర నొక్కితే సొట్టలు పడుతూ ఉంటాయి ఆ సొట్ట కూడా తగ్గటానికి ఒక ఆరు నిమిషం నిమిషం రెండు నిమిషాలకు కానీ మళ్ళీ మెల్లగా గుంట పైకి రాదనమాట ఇట్లా కాళ్ళుకి నొక్కినప్పుడు సొట్టలు పడుతూ ఉంటే మరి ఇది మంచి లక్షణమేమీ కాదు అనారోగ్యకరమైన లక్షణం ప్రయాణాలు చేసినప్పుడు ఎక్కువ గంటలు కాళ్ళు వేడాలేసి కూర్చున్నప్పుడు మీలో కొంతమందికి పాదాలు కానీ కాళ్ళ భాగంలో కానీ నొక్కినప్పుడు కొంచెం గుంటలా ఉండటం కానీ ఉబ్బినట్టు కానీ అలాంటి మార్పులు వస్తుంటాయి ఇంట్లో ఎక్కువగా పెద్ద వయసు వారికి ఇట్లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి దేనివల్ల ఇలా జరుగుతుందంటే గుండె చిమ్మిన రక్తం కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది కిందకొచ్చిన రక్తం పైకి మళ్ళా వెక్క వెళ్ళాలి తిరిగి కాళ్ళల్లో కండరాలు అట్లా ముడుచుకుని సాగుతూ రక్తాన్ని పైకి గెంటుతూ ఉంటాయి రక్తనాడలు కూడా రక్తం వెళ్ళటానికి ఈ పుష్ చేస్తుంటాయి అనమాట ఈ కండరాలు ఎవరైతే కదలకుండా కాళ్ళు వేడాలేసుకుని ఎక్కువ గంటలు కూర్చుంటూ వ్యాయామం లేకుండా ఉంటున్నారో అలాంటి వారికి కొన్ని రోజులు కొన్ని నెలలు అట్లా గడిచేసరికి సంవత్సరాల్లో కండరాలు వీక్ అయిపోయి కాళ్ళల్లో రక్తం పైకి ఎక్కకుండా అక్కడే నిలవుంటూ ఉంటుంది అనమాట అట్లాగే అట్లా రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోయేసరికి ఇక నీరు పట్టేయటం ఇట్లాంటివి జరుగుతుంటాయి అందుకని కాళ్ళల్లో వాపులు ఉబ్బులు రావటానికి ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట అట్లాగే తీసుకునే ఆహారాల్లో కూడా సాల్ట్ ఎక్కువ తింటూ ఉంటాం సహజంగా ఎవరమైనా సరే రుచి కోసం కదండి అందుకని ఆ సాల్ట్ అనేది వాడటం వల్ల మూత్రం ద్వారా చెమట ద్వారా కొంత బయటికి వెళ్ళిపోతుంది కానీ మనం తినేది ఎక్కువ బయటకు పోయేది తక్కువ లోపల పేరుకునేది ఎక్కువ వ్యాయామాలు చేసేవారికి కొంచెం కదలికలు ఎక్కువ ఉండటం వల్ల చెమటలు ఎక్కువ పట్టి అటుకు అంత యూరిన్ ద్వారా అంత ఎక్కువ పోతుంది నీడపట్టును కూర్చునే వారికి తిన్న ఆహారం ద్వారా లోపలికి వెళ్ళి ఉప్పు బయటికి సరిగా పోక చివరి భాగాల్లో ఎక్కువ పేరుకుంటూ ఉంటుంది సాల్ట్ ఆ సెల్స్లో అందుకని కాళ్ళ భాగాల్లో పాదాల భాగాల్లో సాల్ట్ కూడా ఎక్కువ ఆ ఎక్కడ సాల్ట్ నిలవ ఉంటుంది అక్కడ వాటర్ నిలవు ఉంటుంది అనమాట అందుకని వాటర్ రిటెంక్షన్ బాడీలో పెరిగిపోతుంది అందుకని శరీరంలో నీరు ఎక్కువ నిలవ ఉండటం వల్ల నొక్కితే సొట్ల పడుతూ ఉంటాయి అందుకని ఇలాంటి సమస్య వచ్చిన వారికి డాక్టర్స్ కూడా మూత్రం బయటికి వెళ్ళేటట్టు మాత్రలు ఎక్కువ ఇస్తారు అంటే మీరు యూరిన్ ఎక్కువ పోసేసారనుకోండి లోపల ఉన్న నీరు మాత్ర బయటికి పంపించేస్తూ ఉంటుంది యూరిన్ ద్వారా అప్పుడు అక్కడ సొట్టలు తగ్గడానికి అవకాశం ఉంది నీరు పట్టి అక్కడ సొట్టలు పడుతున్నాయంటే మంటలు ఉంటాయి పోట్లు బరువుగా ఉంటాయి కాళ్ళు చాలా కదపాలన టైట్గా అట్లా అనిపిస్తుంటాయి అన్నమాట అందుకని నీరుడు మాత్రలు ఎప్పుడూ వేసుకోమంటారు ఇంకా వాళ్ళకి మధ్యకాలంలో ఉప్పు మానేయండి ఉప్పు తగ్గించి తినండి నిల్వపచ్చలు మానేయండి అని ఇట్లాంటి డాక్టర్లు అందరూ చెప్తారు అదే మన పద్ధతులు అసలు మందేయ్యకుండా ఏ విధంగా అసలు న్యాచురల్గా తగ్గించుకోవచ్చు అనేది ఈ కాళ్ళ మీ ఇంట్లో పెద్దలకి అమ్మలకి అమ్మమ్మలకి తాతలకి తండ్రులకి ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి అంచేత ఈ సమస్యను సహజంగా తగ్గించుకోవాలంటే పాదాల కింద రాత్రిపూట పడుకున్న పగటు పొట దిండు పెట్టుకు పడుకుంటే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుందనమాట ఇది మంచి అలవాటే తల కింద దిండు మంచిది కాదు కానీ పాదాల కింద దిండు పడుకున్నప్పుడు పెట్టుకోవటం కాస్త ఉపశమనాన్ని మంచిగా ఇస్తుంది అనమాట కాళ్ళల్లో ప్రెషర్గా పేరుకుపోయిన నీరు ఆ రక్తం కూడా ఎత్తు మీద పెట్టేసరికి వెనక్కి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట ఇది చేయటం వీళ్ళు రోజు పాదాలకు వ్యాయామాలు మాత్రం కంపల్సరీ చేస్తే మంచిది కాస్త కుర్చీలో కూర్చుని రెండు మూడు కుర్చీలు కుర్చీలో కుర్చీ చేసుకుని ఎత్తు మీద కూర్చొని కాళ్ళు నేలకు తగలకుండా కూర్చుని గాలిలో కాళ్ళు ఇట్లా కదపటం ఇట్లా అంటాం వేళ్ళు ఇట్లా అంటాం ఇట్లా తిప్పటం పాదాలని ఇట్లా తిప్పటం పాదాల మీద నుంచి నేల మీద నుంచుని ఇట్లా అంటే ఇట్లా అంటా అన్నమాట నేల మీద నుంచి ఇలాంటి వ్యాయామాలు మోకాళ్ళు కదపటం ఇట్లా తిప్పటం రకరకాలుగా పాదాలకి పిక్కలకు సంబంధించిన వ్యాయామాలు మీరు చూస్ చేసుకోవచ్చు ఎక్కడైనా నేర్చుకోండి అనమాట ఈ వ్యాయామాల ద్వారా కాళ్ళల్లో కండ్రాలు పిక్కల కండరాలు బలపడతాయి రక్త ప్రసరణ మెరుగవుతుందనమాట అక్కడ పేరుకోవటం గోడు కట్టడం తగ్గుతాయి వ్యాయామాలు చేయటం వల్ల భవిష్యత్తులో అట్లాంటి ఇబ్బంది ఇంకా పెరగకుండా రక్షించడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది ప్రధానంగా ఉప్పు అనేది ఎక్కువ చెడు చేస్తూ ఉంటుందన్నమాట ఒక గ్రాము ఉప్పు సుమారుగా ఎనభై గ్రాముల నీళ్ళని నిల్వ చేస్తూ ఉంటుంది అన్నమాట ఒంట్లో అందుకని సాల్ట్ ఎక్కువ నిల్వ ఉండటం వల్ల కూడా మరి నీరు ఎక్కువ నిల్వ ఉండిపోయి వాపులు వచ్చేస్తుంటాయి అందుకని మనం ఏమంటామంటే సాల్ట్ వాడకం ఎంత తగ్గిచ్చేస్తే మీ వాపులు అంత తగ్గుతాయి సరే సత్యనారాయణరాజు అంటే మానమంటాడు అని చెప్తారు మీరందరికీ అట్లా అనిపిస్తుంది తెలుసు మానలేని వారికి ముందు సలహా చెప్తాను నేను సాల్ట్ పూర్తిగా మానలేవండి మా వల్ల కాదన్న వారికి ఏ మానలేము అన్న వారందరికీ కూడా సాయంకాల పూట ఉదయం పూట ఉడికిన ఆహారాలు మానేసేయండి కనీసం ఇప్పుడు ఉడికినప్పుడే చప్పదనం వస్తుంది చప్పగా ఉన్నప్పుడే ఉప్పు వేయాలి అనే కోరిక వస్తుంది మనకి అసలు వండకుండా ఆహారాలు తింటే మీకు డయాబెటీస్ ఉన్నా కానీ సాయంకాలం కొంచెం నట్స్ నానబెట్టుకుని బాదం జీడిపప్పులు పిస్తాలు ఇట్లాంటివి వేరుసిన పప్పులు ఇట్లాంటివి ఏమన్నా కొంచెం నానబెట్టుకుని అవి తిని పళ్ళు తినొచ్చు షుగర్ ఏం పెరగదు ఎవరైనా తినొచ్చు ముసలివారు కూడా తినొచ్చు కొంచెం మెత్తగా మొక్క చెక్క చేసుకోండి నవ్వలేకపోతే అవి మెత్తగా చప్పరించి పళ్ళు తినేయండి అలాంటి పప్పులు పండ్లు ఈవినింగ్ తీసుకోండి ఉప్పు లేకుండా తగ్గిపోతుంది అక్కడ ఉప్పు వాడవలసిన అవసరం రాకుండా మంచి ఆహారం తినట్లు అవుతుంది దీనివల్ల కాళ్ళ వాపులు స్వెల్లింగ్ సొట్టలు తగ్గుతాయి బాధలు తగ్గుతాయి కదా సుఖంగా ఉంటారు మీరు రోజు యూరిన్ మాత్రలు వేసుకుని యూరిన్ ఎక్కువ పోయటం అనే దానివల్ల మీకు ఉపయోగపడే విటమిన్లు లవణాలు కొట్టుకెళ్ళిపోతాయి యూరిన్ ద్వారా మాత్రేసి యూరిన్ పోస్తాయి దీర్ఘకాలికంగా వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి ఆ మాత్రల వల్ల అందుకని న్యాచురల్గా యూరిన్ పెట్టినప్పుడు కిడ్నీలు ఏం చేస్తాయి ఉపయోగపడే వాటిని లోపల ఆపేసి పనికిరాని వాటిని మాత్రం యూరిన్లో పెడతాయి వేసినప్పుడు ఇది కొద్దిగా మారుతున్నాయి మెకానిజం అందుకని ఇట్లాంటి విషయంలో డిన్నర్లో మార్పు చేసుకోండి ఉదయం పూట కూడా కాస్త మనం చెప్పేటట్టు మొలకెత్తిన విత్తనాలు వెజిటబుల్ జ్యూస్ ఇట్లాంటివి కాస్త న్యాచురల్గా ఫుడ్ తినడానికి ట్రై చేయండి అప్పుడు ఇక్కడ కూడా ఉప్పు లేకుండా మేనేజ్ చేయడానికి అవకాశం అయిపోతుంది అనమాట రెండుసార్లు ఇట్లా తినండి మధ్యాహ్న పూట మాత్రం మీరు ఉప్పు వేసుకు తినాలంటే వండేటప్పుడు ఉప్పు వేయకుండా కాస్త దింపి తినేటప్పుడు పైన పచ్చు చల్లుకోండి లేదా మరీ తగ్గించి కొంచెం వేసుకోండి వాపులు న్యాచురల్గా తగ్గుతాయి అంటే మందు కూడా వేసుకోవాల్సిన అవసరం రానట్టుగా మార్పు వస్తాయి ఇక మీరు మెడిసిన్ వేసుకోవాలా లేదని డాక్టర్ నిర్ణయిస్తారు నేను మానేమని చెప్పట్లేదు మందుని డాక్టర్ సలహా మీద డాక్టరే తగ్గించేసేయమంటారు నేను తగ్గించే సలహా మీకు బాగా చెప్పాను ఇట్లా చేస్తే మంచిది అనమాట అలాగే మీకు శాంత ఉప్పు మానేద్దాము అంటే మధ్యాహ్నం పూట కూడా అసలు ఉప్పు నువ్వు లేకుండా మేము చెప్పే విధానంలో కూరలు తయారు చేసుకున్నట్లు ఉప్పు నూనె లేకుండా తినండి పులకాలు పెట్టుకుని ఇక ఐ రెండు మూడు రోజుల్లోనే మాత్రం మానేసేయచ్చు ఉప్పు మానేసేస్తే ఇక న్యాచురల్గా నీరంతా బయటికి వెళ్ళిపోయి కాళ్ళు వేళ్ళు పల్చగా అయిపోతే అసలు నొక్కితే సొట్టబట్టం అనేది థర్డ్ డే ఫోర్త్ డే నుంచే ఉండదండి ఉపమానేస్తే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట దీనివల్ల అనేక ఇతర లాభాలు వస్తాయి మరి గుండెకి కూడా రక్త ప్రసరణ ఇట్లా బాగా జరగటం వాపులు లేకపోతే ఇంకా బాగా ఫ్రీగా ఉంటుంది మీకు సుఖంగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించండి పెద్దవారందరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం